గుడ్ ఈవినింగ్ గైస్. ఈరోజు ఈ వీడియోలో ఆధార్ కార్డ్ని ఆన్ స్పాట్లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, దట్ టు 2 or 3 మినిట్స్లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చూపిస్తాను. ప్రతిసారి మన పాకెట్లో ఆధార్ కార్డ్ పెట్టుకోకపోవచ్చు, సో ఎక్కడైనా అవసరమైన టైంలో ఆధార్ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఈ వీడియో చూసి డౌన్లోడ్ చేసుకోండి. గూగుల్లో సెర్చ్ చేయండి ఇలా UIDAI, ఎంటర్ చేయండి. సి మనకి ఇది గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్. ఇందులో మై ఆధార్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. సో ఇది డౌన్లోడ్ పేజ్ అన్నమాట. ఆధార్ నెంబర్, ఎన్రోల్మెంట్ ఐడి, వర్చువల్ ఐడి. మనకు డైరెక్ట్గా ఆధార్ నెంబర్ తెలిస్తే ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎన్రోల్మెంట్ ఐడి, ఆధార్ ఎవరికైతే ఇంకా రాలేదో ఆల్రెడీ వాళ్ళు వెళ్ళి అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళకి ఎన్రోల్మెంట్ ఐడి ఒకటి ఇస్తారు, సో దాని బేస్ చేసుకోవడం మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకోటి వర్చువల్ ఐడి, మనకు వర్చువల్ ఐడి అనేది మన ఒరిజినల్ ఆధార్ కార్డులో ఇంప్లిమెంట్ అయింది. వర్చువల్ ఐడిని సపరేట్ కోడ్ ఉంటుంది, దాని బేస్ చేసి కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మనకు సింపుల్గా ఆధార్ నెంబర్తో డౌన్లోడ్ చేసుకుందాం. ఇక్కడ ఈ ప్లేస్లో మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి. సో ఇక్కడ మోస్ట్లీ అని క్యాప్స్ లెటర్లు చేయండి. ఇక్కడ 2 ఆప్షన్ ఉన్నాయి, సెండ్ ఓటీపీ. సెండ్ ఓటీపీ అనేది మనం ఏ నెంబర్ అయితే మన ఆధార్ కార్డుతో లింక్ అప్ అయ్యి రిజిస్ట్రేషన్ అయ్యిందో ఆ నెంబర్కి ఓటీపీ పంపిస్తుంది. ఆ ఓటీపీని మనం ఇక్కడ రీఎంటర్ చేయాల్సి ఉంటుంది. అన్ ఓటీపీ హ్యాస్ బీన్ సెండ్ టు యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్. మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వచ్చి ఉంటుంది, ఆ ఓటీపీ నెంబర్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్విక్ సర్వే ఉంటుంది, సో అది మన విషయం అన్నమాట. సో నేను ఎంటర్ చేస్తాను. ఇక్కడ ఫైనల్ ఆప్షన్ వెరిఫై అండ్ డౌన్లోడ్. సో మనం ఓటీపీ ఏదైతే ఇచ్చామో దాన్ని వెరిఫికేషన్ చేసుకొని అది డౌన్లోడ్ చేస్తుంది మనకి. దీన్ని క్లిక్ చేయండి. ఇది డౌన్లోడ్ అయ్యే టైంలో మన మొబైల్కి కూడా ఏదైతే రిజిస్టర్ నెంబర్ ఇచ్చున్నామో ఆ నెంబర్కి కూడా ఒక మెసేజ్ అనేది వస్తుంది, ఈ విధంగా డౌన్లోడ్ అయ్యింది అనేసి. సో నా ఆధార్ కార్డు ఇక్కడ డౌన్లోడ్ అయింది. సో ఈ ఆధార్ కార్డు అనేది పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఉంటుంది, సో వాళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు ఒక ఎగ్జాంపుల్తో పాటు. మన నేమ్ ఏదైనా ఉంది అందులో ఫస్ట్ 4 డిజిట్స్, ఫర్ ఎగ్జాంపుల్ అనీష్ వై కుమార్ అని ఉంది, ANIH అనీష్ అనేది క్యాపిటల్ లెటర్స్ ఎంటర్ చేసి, తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఇచ్చున్నామో ఆ ఇయర్స్ నెంబర్స్ 4 డిజిట్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో టోటల్ ఇక్కడ ANIS1989 అనేది పాస్వర్డ్ అవుతుంది. సో నా దానికి సేమ్ ఆ విధంగా నేను క్యాలిక్యులేట్ చేసుకొని నా పాస్వర్డ్ ఎంటర్ చేస్తాను ఇప్పుడు. సో ఇక్కడ నా ఆధార్ కార్డ్ అనేది డౌన్లోడ్ అయింది. సో ఇంతే అండి, చాలా సింపుల్ టెక్నిక్ ఇది. చాలా సింపుల్గా మీ ఆధార్ కార్డ్ని ఎప్పుడైనా ఎక్కడైనా ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.